మూసుకోండి. ప్రార్థన పూర్వకంగా ఉంటే ముగింపు ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, కృపాసక్తి సంపూర్ణుడా, జీవాధిపతి, సర్వ సృష్టికి అతి సంభూతుడా, మీకే వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ప్రభువా నీ సన్నిధిలో సజీవులుగా ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. గడిచిన నాయన సంవత్సరం నుంచి ప్రభువా ఈ యొక్క పస్కా వరకు మమ్మల్ని అందరినీ కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. ఎవరైనా నాయన ఈ యొక్క పస్కాలో పాలకప్పులు పొందుకోలేకపోయింటే ప్రభువా ఆ యొక్క కుటుంబానికి ఒకసారి ఓదార్పులు దయచేయండి. వందనాలు. మేమందరమైన నిత్య శాస్త్ర రాజ్యంలో కలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇంతవరకు తోడైన దేవ, ప్రతి ఒక్క బిడ్డకి క్షేమంగా రప్పించిన దేవ నీకే వందనాలు. మరి ముఖ్యంగా నాయన పాటల ద్వారా మరి వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. మరి విన్న వాక్యం వ్యర్థంగా పోకుండా ప్రభువా మా జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇంకా ఎంతమంది రానయ్యున్నారో ప్రభువా వారందరినీ సకాలానికి రప్పించి ప్రభువా మీరు రాత్రిపూట జరిగిన ఆరాధనలో కూడా ప్రభువా ఈ యొక్క కాపుదల తోడుగా ఉంచండి. ఈ యొక్క పండుగకు నేను సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. వారి గుప్పులు విప్పి ఉండగా నాయన వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలను చేతి పనులను దీవించండి. కొందరు స్తోత్రాలు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క పండుగకు ఆయన అనేక విధాలుగా సహాయము సహకారం చేస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నాయక దేవ మరి నూతనంగా నాయన మరి ఎంతో మంది పిల్లలు నాయనా మరి నామకరణం చేసి ఉండగా ప్రభా వారిని సన్నిధిలో నాటబడే భాగ్యం దయచేయండి. కొందనాలు. యొక్క మరి రాత్రికాల ఆరాధనలో మీరు తోడుగా ఉండమని భక్తిస్తున్న కార్యక్రమాల్లో కూడా నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరుతరంగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభును మా కొరకేతల్లో రానయ్యున్నా ఏసే వారి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.